గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు దిక్సూచి డాక్టర్ కావడమే మీ లక్ష్యమా మధ్య తరగతికి అందుబాటులో విదేశీ వైద్య విద్య ఉందా అని ఆలోచిస్తున్నారా సెంట్రల్ అమెరికా చైనా ఫిలిప్పీన్స్ కిర్గిస్తాన్ లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా అయితే నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ మేనేజర్ శివగారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం శివగారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఈ నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ద్వారా మీరు విదేశాల్లో ఎంబీబీఎస్ కి ఎక్కడెక్కడికి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ద్వారా గత 12 సంవత్సరాల నుంచి ముఖ్యంగా మేము స్టూడెంట్స్ పంపిస్తున్న కంట్రీస్ వచ్చేసి మనకి సెంట్రల్ అమెరికా అదే విధంగా మనం ఏషియన్ కాంటినెంట్ లో చూసుకున్నట్లయితే చైనా ఫిలిప్పైన్ కిర్గిస్తాన్ ఈ ఫోర్ కంట్రీస్ మనం ఎక్కువ స్టూడెంట్స్ పంపడం జరుగుతుందండి సో ప్రతి సంవత్సరం కూడా మా నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ నుంచి మినిమం 1000 నుంచి 1200 స్టూడెంట్స్ వెళ్ళడం జరుగుతుంది సో ఎంటైర్గా మనకు ఒక 12 ఇయర్స్లో ఆల్మోస్ట్ మా దగ్గర ఒక 10,000 స్టూడెంట్స్ ఆల్రెడీ ఈ కంట్రీస్కి వెళ్ళి ఉన్నారు సో ఈ కంట్రీస్ మనం ముఖ్యంగా ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఎక్కువగా వచ్చేసి మన ఆంధ్ర స్టూడెంట్స్కి అక్కడ సూటబుల్ అయినటువంటి వాతావరణం అండ్ అదేవిధంగా మన ఆంధ్ర ఫుడ్ మనకు అవైలబిలిటీ ఉంటుంది అక్కడ మనకి అండ్ అకామిడేషన్ కూడా మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సపరేట్ మనకి అకామిడేషన్ దొరుకుతుంది ఈ ఫోర్ కంట్రీస్లో సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మనకి అక్కడ సెక్యూరిటీ అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఎక్కువగా స్టూడెంట్స్ని మనం ఈ ఫోర్ కంట్రీస్కి అనేది ఎక్కువ పంపించడం జరుగుతుంది మా నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ద్వారా అంటే ఇప్పుడు మీరు చెప్పిన కంట్రీస్ ఈ 400 డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి సో ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మీకు ఎప్పుడు కౌన్సిలింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది సో కౌన్సిలింగ్ అనేది మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఎంసెట్ రాశారో ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ చూసుకుంటే మనకి 1,12,000 స్టూడెంట్స్ ఎంసెట్ రాయడం జరుగుతుందండి సో మనకున్న సీట్స్ వచ్చి 5,300 సో ఈ కంట్రీస్లో అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ మేము పంపించే ప్రతి కంట్రీస్లో కూడా మనకి ఇంటేక్ అనేది మనకి సెప్టెంబర్లో ఉంటుంది సో అక్కడ అకాడమిక్ ఇయర్ అనేది కూడా సో అక్కడ వాతావరణ పరిస్థితులు మనకి కంట్రీని బట్టి కంట్రీ డిఫరెన్షియేషన్ ఉంటుంది మనకి ముఖ్యంగా చూసుకున్నట్లు మనం చైనా అండ్ కిర్గిస్తాన్ కంట్రీ చూసుకుంటే మనకు కొంచెం కోల్డ్ కంట్రీస్ అండి అండ్ అదేవిధంగా మనకి సెంట్రల్ అమెరికా ఫిలిప్పైన్స్ చూసుకున్నట్లయితే మనకి క్లైమెటికల్ కండిషన్స్ ట్రోపికల్ ఉంటాయి సో మన ఇండియాలో ఏదో వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అదే వాతావరణ పరిస్థితులు ఉంటాయి సో దీనివల్ల ఎక్కువ ఏంటంటే మా ద్వారా ఎక్కువగా వెళ్ళే స్టూడెంట్స్ వచ్చేసి సెంట్రల్ అమెరికా ఫిలిప్పైన్స్కి చైనాకి ఈ మూడు కంట్రీస్ ఎక్కువ వెళ్తారు అండ్ నెక్స్ట్ ఆప్షన్కి మనం కిర్గిస్తాన్ తక్కువ బడ్జెట్లో ఎవరైతే స్టూడెంట్స్ అంటే కొంచెం ఒక 15-20 lakhs కూడా ఎఫర్ట్ చేసుకోలేము అనుకున్న వాళ్ళకి ఇంకా అంతకన్నా తక్కువలో మనం బడ్జెట్లు తీసుకురావాలనే కాన్సెప్ట్ మనం కిర్గిస్తాన్కి ప్రమోట్ చేయడం జరుగుతుందండి సో మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటండి ఇంటర్ పర్సంటేజ్ చూస్తారా మీరు అదర్ పర్సనల్ ఏమైనా టెస్టులు పెడతారా లేదండి ఎవరైతే స్టూడెంట్ అబ్రాడ్ లో చదువుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇంటర్మీడియట్ ప్లస్ టూ స్టాండర్డ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో మినిమం 50% మార్క్స్ సరిపోతుంది కానీ పర్సనల్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నారో మినిమం 60% మార్క్స్ ఉన్న వాళ్ళు వెళ్ళడం వలన రేపు ఇండియా వచ్చిన తర్వాత కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎగ్జామ్ ఈజీగా క్వాలిఫై అవుతారు అది కాకుండా ఈ సంవత్సరం December 31st వరకు 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి ఏ సంవత్సరం వెళ్తున్నారో ఆ December 31st వరకు మినిమం 17 ఇయర్స్ కనుక ఏజ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో కోర్స్ డ్యూరేషన్ అనేది ఎట్లా ఉంటుంది కోర్స్ డ్యూరేషన్ మనకి కంట్రీని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసుకుంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కరికులం ఫాలో అవుతుంది జరుగుతుంది సో ఆ కరికులం బట్టి మనకి డిఫరెన్షియేషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకుంటే మనకి 4.5 ఇయర్స్ మెడిసిన్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అండ్ 1 ఇయర్ వచ్చేసి మనకి రూరల్ సర్వీస్ ఉంటుంది టోటల్గా 6.5 ఇయర్స్ అవుతుంది వేరే అబ్రాడ్ చూసుకుంటే మనకి ముఖ్యంగా సెంట్రల్ అమెరికాలో చూసుకుంటే మనకి ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుందండి 4 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఉంటుంది ఈ 4 ఇయర్స్ మనం అంటే మెడిసిన్ ఒక 1 ఇయర్ ఎర్లీగా కంప్లీట్ చేసుకుంటే మనకి సెంట్రల్ అమెరికా ఆప్షన్ అనమాట అంటే ఇండియాలో ఎవరైనా కూడా ఒక 1 ఇయర్ మిస్ అయిన వాళ్ళు లాంగ్ టర్మ్ ద్వారా కానివ్వండి వేరే రీజన్స్ ద్వారా కానీ ఒక 1 ఇయర్ మిస్ అయిన వాళ్ళు సెంట్రల్ అమెరికా ఆప్షన్గా పెట్టుకోవచ్చు ఫస్ట్ మనం అండ్ అమెరికన్ కాంటినెంట్ అమెరికన్ కరికులం ఉంటుంది మనకి ఇక్కడ అండ్ చైనా చూసుకున్నట్లే మనకి 5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఉంటుంది ఈ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అనేది మనకు ఆప్షన్ అండి మనం చైనాలో చేసుకోవచ్చు లేదంటే ఇండియాలో కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఫిలిప్పైన్లో చూసుకున్నట్లయితే మనకి 4 ఇయర్స్ 9 మంత్స్ ఉంటుంది డ్యూరేషన్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది కిర్గిస్తాన్ యుక్రెయిన్ కంట్రీస్లో మనకి 6 ఇయర్స్ ఉంటుంది డ్యూరేషన్ వచ్చేసి సో కంట్రీని బట్టి మనకి కరికులం ప్రకారంగా మనకి డిఫరెన్షియేషన్ ఉంటుంది అనమాట రైట్ రాజశేఖర్ అనంతపురం నుంచి కాల్ చేస్తారండి హలో రాజశేఖర్ గారు చెప్పండి మేడం చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి శివ గారిని మా అబ్బాయి పేరు రాఘవేంద్ర మేడం ఓకే అండి 15-10-93 ఓకే అది అబ్బాయి ఇప్పుడు బీసీ థర్డ్ ఇయర్ చేస్తున్నాడు ఓకే దానికి ఎట్లా అని ఓకే మీకైతే ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే అవకాశం అయితే ఉందండి సో 1993 అయినా కూడా మీరు ఆల్మోస్ట్ 21 ఇయర్స్ అప్ టు 37 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మెడిసిన్ చేసుకోవచ్చు అబ్రాడ్లో ఒకసారి మీరు అయితే కౌన్సిలింగ్ సెంటర్ రండి సార్ మా ఎన్ఈఎస్సీ బ్రాంచ్ వచ్చేసి ఏపీలో మనకి హైదరాబాద్ అమీర్పేట్ అదేవిధంగా విజయవాడ సిద్ధార్థ నగర్లో ఉన్నాయండి ఈ టూ బ్రాంచెస్ మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి మీరు కౌన్సిలింగ్ తీసుకుని దాన్ని బట్టి మీరు ఏ కంట్రీ వెళ్ళిన మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి శివకారు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే స్టూడెంట్స్ పర్టికులర్గా ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటారు అంటే ఎవరైతే స్టూడెంట్ అబ్రాడ్ వెళ్తున్నారో ఆ అబ్రాడ్ వెళ్ళి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఇండియా వచ్చిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసి ఎగ్జామ్ క్వాలిఫై కావాలండి దాని తర్వాత రిజిస్ట్రేషన్ వస్తుంది సో ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే మనం అక్కడ మినిమం స్టాండర్డ్స్ కొన్ని చూసుకోవాలి సో ఆ విధంగా వస్తే ఫస్ట్ మనం వెళ్తున్న కంట్రీ ఆ వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అండ్ ఆ కంట్రీ లాంగ్వేజ్ ఏంటిది వాళ్ళు మదర్ టంగ్ ఇంగ్లీష్ మాట్లాడతారా లేకుంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏమైనా ఉందా అండ్ అదేవిధంగా ఆ కంట్రీ ఫాలో అవుతున్న కరికులం ఏంటిది అండ్ అక్కడ వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అండ్ ఆ కంట్రీ ఎకనామికల్గా స్టాండర్డ్ ఉందా లేదా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది సో ముఖ్యంగా మనకి ఈ వల్ల లాభాలు ఏంటంటే ఫస్ట్ వాతావరణ పరిస్థితుల వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక స్టూడెంట్ మన ఇండియాలో ఉన్న మనకి క్లైమెటికల్ కండిషన్ చూసుకుంటే మనకి మినిమం ఒక 17 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్ వరకు ఉంటుంది మనకి
వేర్ ద స్టూడెంట్ ఇఫ్ గోస్ టు అదర్ కంట్రీస్ కోల్డ్ క్లైమేట్ ఉన్న కొన్ని ఫస్ట్ స్టూడెంట్ సిక్ ఫాలో అవుతారు. సో దానివల్ల ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు. అదొకటి, అది కాకుండా మనకి వాతావరణ పరిస్థితుల వలన అక్కడ పేషెంట్స్తో కూడా వీళ్ళకి వచ్చే కమ్యూనికేషన్లో అక్కడ వచ్చే డిసీజెస్ వేరు, అండ్ మన ఇండియాలో పేషెంట్కి వచ్చే డిసీజెస్ వేరు. సో ఎవరైతే స్టూడెంట్ కోల్డ్ కంట్రీస్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఏంటంటే మళ్ళీ రేపు ఇండియా వచ్చిన తర్వాత ఆ ప్రాక్టీస్ ఇమీడియట్గా వాళ్ళు అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. సో దానివల్ల ఏంటంటే వాతావరణం కూడా మనం దృష్టిలో తీసుకోవాలి. అండ్ లాంగ్వేజ్ పరంగా చూసుకున్నట్లు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఫారిన్ లాంగ్వేజ్ అని నేర్చుకోవాల్సి వస్తుంది నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అయితే. సో దానివల్ల నేను ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ కొంతవరకు సజెస్టబుల్ అండి. అండ్ అమెరికన్ కరికులం సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అడ్వాంటేజ్, ఇప్పుడు మనకి ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క కరికులం ఫాలో అవుతుంది. మన ఇండియా చూసుకుంటే మనకి బ్రిటిష్ కరికులం ఫాలో అవుతుంది, వేర్ చైనా ఆల్సో సేమ్ దే ఫాలోస్ ద బ్రిటిష్ కరికులం. సో అదే మనం అమెరికన్ కరికులం కనుక వెళ్ళినట్లయితే ఈ అమెరికన్ కరికులం చదువుకున్న స్టూడెంట్స్ రేపు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ కూడా యూఎస్కి మనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. రెసిడెన్సీ ప్రోగ్రామ్ యూఎస్లో చేయాలనుకుంటే ఈ అమెరికన్ కరికులం చదువుకున్న స్టూడెంట్స్ యూఎస్ఎంఈలోని ఎంట్రన్స్ టెస్ట్లు ఈజీగా క్వాలిఫై అవుతారు. సో దానివల్ల రేపు రెసిడెన్సీ ప్రోగ్రామ్ చూస్తూ ఎక్కువ అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. సో ఈ మూడు విషయాలు అయితే ముందు దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్స్ అనేది ఏ కంట్రీస్ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నాయి, అక్కడ కరికులం ఎట్లా ఉంది, అక్కడ వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉంది, ఆ కంట్రీ భాష ఏంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అబ్రాడ్కి అనేది ఎడ్యుకేషన్ మీరు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుందండి. సో ఫీజు స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందండి? ఫీజు అనేది మనకి యూనివర్సిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి, మనకి అండ్ కంట్రీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ అమెరికాలో మనకి కోర్స్ వచ్చేసి 4 ఇయర్స్, అదేవిధంగా మనకి కాలేజ్ ట్యూషన్ ఫీజు చూసుకుంటే మనకి పర్ ఇయర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మీకు 5 లాక్స్ ఉంటుందండి. టోటల్ 4 ఇయర్స్కి మీకు 20 లాక్స్ అవుతుంది మీకు ఓన్లీ ట్యూషన్ ఫీజు వరకు. సో అదర్ అమెరికన్ యూనివర్సిటీతో పోల్చుకుంటే మీకు యూనివర్సిటీ చాలా తక్కువ అండి. మీకు ఎందుకంటే ఇండియన్ కోటా కింద మనకి స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉంది అక్కడ. సో ఓన్లీ 5 లాక్స్ ట్యూషన్ ఫీజుతోనే మనకి అక్కడ ఫీజు అవైలబిలిటీ ఉంది. సో అది కాకుండా మనకి అదర్ కంట్రీస్ చూసినట్లయితే ఫిలిప్పైన్స్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 5 ఇయర్స్ ఉంటుంది, అంటే 4 ఇయర్స్ 9 మంత్స్. సో ఈ 4 ఇయర్స్ 9 మంత్స్ కూడా టోటల్ ఫీజు మనకి 15 లాక్స్ అప్రాక్సిమేట్లీ ఉంటుందండి. సో దాన్ని మీరు 5 ఇన్స్టాల్మెంట్లో 5 ఇయర్స్కి పే చేసుకోవచ్చు. అదేవిధంగా చైనాలో చూసుకుంటే మనకి 15 లాక్స్లో మనకి ఫీజ్ అండ్ అకామిడేషన్ రెండు కూడా మనకి అవైలబిలిటీ ఉంటుందండి. అంటే మనకి 3 లాక్స్లో కూడా కాలేజ్ ట్యూషన్ ఫీజు వస్తుంది, 4 లాక్స్ పైన కూడా ఉంది. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ. సో అది మీరు ఎంతవరకు ఎఫోర్ట్ చేసుకోవాలని బట్టి దాన్ని బట్టి మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఒక 15 లాక్స్ చైనాలో చూసుకుంటే మీరు అకామిడేషన్ అండ్ ఫీజు రెండు కూడా మనకి 15 లాక్స్లో వస్తాయి. అండ్ కిర్గిస్తాన్లో మనకి అతి తక్కువలో చూసుకుంటే మనకి టోటల్ 6 ఇయర్స్ డ్యూరేషన్లో మనకి 8 లాక్స్ ట్యూషన్ ఫీజు ఉంటుందండి. ఇయర్లీ మనకి వచ్చేసి 1,30,000 రూపీస్ మాత్రం మనకి కేవలం ట్యూషన్ ఫీజు ఉంది. సో ఒకవేళ ఎవరైనా కూడా ఫీజు మరి మాకు తక్కువలో కావాలనుకున్న కిర్గిస్తాన్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. అండ్ మీ నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ అనేది ఎప్పుడు స్థాపించారు, సో దీని స్పెషాలిటీస్ గురించి చెప్పండి. సో నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ వచ్చేసి మనకి 1982లో స్థాపించబడిందండి. సో నేను పుట్టక ముందు 5 ఇయర్స్ ముందే స్థాపించబడింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్లో ఏదైతే స్థాపించడం మేము అక్కడ వచ్చి వేరే అబ్రాడ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అంటే నాట్ ఓన్లీ ఫర్ ద మెడికల్. సో ఎస్పెషల్గా మేము మెడికల్ వచ్చేసి ఒక 12 ఇయర్స్ నుంచి కేవలం మెడికల్లోనే ఉన్నాం మేము. సో మా ద్వారా ఏంటంటే యాక్చువల్గా మాకు ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ అవైలబిలిటీ ఉంది. సో టోటల్గా ఇండియాలో చూసుకుంటే మాకు 17 బ్రాంచెస్ ఉన్నాయండి. సో మా కార్పొరేట్ ఆఫీస్ వచ్చి మాకు బెంగళూరులో ఉంటుంది. సో అట్లానే ఎవరీ స్టేట్లో కూడా మా సపరేట్ మా బ్రాంచెస్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మేము పంపించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఏదైతే ఒక యూనివర్సిటీ మేము సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఒక యూనివర్సిటీకి మినిమం ఒక 150 to 200 స్టూడెంట్స్ మేము ఒకే యూనివర్సిటీకి మేము పంపించడానికి అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల మన ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక చోట ఎక్కువ మంది ఉంటారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి మనం వేరే దేశానికి వెళ్ళేవాళ్ళ ఆ సిచ్యువేషన్ కూడా ఉండదన్నమాట. సో అందరూ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది జరుగుతుంది. అండ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి అక్కడ మనం ఇండియన్స్కి సపరేట్ హాస్టల్ డిమాండ్ చేయొచ్చు అండ్ సపరేట్ మన క్యాంటీన్స్ డిమాండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అది కాకుండా మా సర్వీసెస్ చూసుకున్న మీకు ఏంటంటే ఫస్ట్ అడ్మిషన్ దగ్గర నుంచి కూడా టోటల్ మీకు వీసా ప్రాసెస్ చేయించి స్టూడెంట్ని అక్కడ చేర్పించి మొత్తం కూడా సర్వీసెస్ పరంగా A to Z మీకు కేర్ తీసుకోవడం జరుగుతుంది నేను ఏసీ తరఫు నుంచి. నెక్స్ట్ కర్ణాటక నుంచి వెంకటేష్ కాల్ చేస్తారండి. హలో వెంకటేష్ గారు. హలో 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 చెప్పండి సార్. వెంకటేష్ గారు ఎంబీబీఎస్? అవునండి, స్టడీ ఎంబీబీఎస్ సార్. స్టడీ ఎంబీబీఎస్ సార్. ఓకే అండి. సో అలాగే విదేశాలకు పేరెంట్స్ని స్టూడెంట్స్ని పంపించాలనుకుంటే చాలా భయపడుతూ ఉంటారు. ఫుడ్ సెక్యూరిటీ విషయంలో కానీ అకామిడేషన్ విషయంలో కానీ ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి మీ సర్వీస్ సెంటర్ ద్వారా? స్పెషాలిటీస్ అంటే ఫస్ట్ మనం ఏదైతే కంట్రీ సెలెక్ట్ చేసుకున్నామో ఈ 4 కంట్రీస్, సెంట్రల్ అమెరికా కానివ్వండి, ఫిలిప్పైన్స్ కానివ్వండి, చైనా, కిర్గిస్తాన్, ఈ 4 కంట్రీస్లో కూడా మనకి ఫస్ట్ మన సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకి అతి తక్కువ క్రైమ్ రేట్ నమోదైన కంట్రీస్లో ఈ 4 కూడా ఉన్నాయండి. మనకి ఫిలిప్పైన్స్ అయితే 2nd ప్లేస్లో ఉంది. సో అదేవిధంగా మనకి చైనా అయితే 1st ప్లేస్ మనకి, ఎందుకంటే కమ్యూనిస్ట్ కంట్రీ, ఇక్కడ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా పర్ఫెక్ట్ ఉంది చైనాలో వచ్చేసి. సో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 కంట్రీస్లో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకోటి మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ చూసుకున్నట్లయితే యాక్చువల్గా మన నెంబర్ ఆఫ్ మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళడం వల్ల మనకి ఏంటంటే సపరేట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ. ఎవరైతే మన స్టూడెంట్స్ వెళ్తున్నారు అంటే కొన్ని యూనివర్సిటీస్లో, మేము పంపిస్తున్న యూనివర్సిటీలో వచ్చేసి మన ఇండియన్ స్టూడెంట్స్ సపరేట్ అకామిడేషన్ జరుగుతుంది. అండ్ మన క్యాంటీన్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ మనకి 80% ఆఫ్ ది యూనివర్సిటీస్ మనకి ఇండియన్ క్యాంటీన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడ స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళినా కూడా వీళ్ళకి అక్కడ వాతావరణం కానివ్వండి, అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి, సో టోటల్గా ఏంటంటే వీళ్ళకి అలవాటు పడుతుంది. సో ఎక్కువ మన ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే అందులో ఎక్కువ మన ఈ ఫోర్ కంట్రీస్కి వెళ్ళడం కారణం ఏంటంటే మన ఫెసిలిటీస్ అని అక్కడ అవైలబుల్ ఉన్నాయి. మన ఇండియన్ కోర్స్ మనకి ఏదైతే మనకి ఫుడ్ అవైలబిలిటీ ఉంది అక్కడ. సో దానివల్ల మన స్టూడెంట్స్ ఎక్కువ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఈ కంట్రీస్కి వచ్చేసి. నెక్స్ట్ కిషోర్ కడప నుంచి కాల్ చేస్తున్నారండి. హలో కిషోర్ గారు. హలో మేడం, ఇప్పుడు కైర్గిస్తాన్ లో 8 లాక్స్ అన్నా మేడం?
అవునండి, కిర్గిస్తాన్లో మీకు వచ్చేసి ఓష్ మెడికల్ యూనివర్సిటీ అండి. మీకు ఇక్కడ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 1,80,000 ఉంటుంది, సెకండ్ ఇయర్ మీకు 1,20,000 ఉంటుందండి. టోటల్గా మీకు 6 ఇయర్స్కి వచ్చేసి మీకు కాలేజ్ ట్యూషన్ ఫీజు అప్రాక్సిమేట్ 8 ల్యాక్స్లో అవుతుందండి మీకు వచ్చేసి. సో దీంట్లో తక్కువ సీట్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ కిర్గిస్తాన్ కావాలంటే మీకు జూన్ వరకు మీరు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలండి. పాస్పోర్ట్ అని కూడా సబ్మిట్ చేసే జూన్ లోపలే మీకు యూనివర్సిటీకి ప్రాసెస్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి. అండ్ మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ప్రొవైడ్మెంట్స్ ఏమైనా ఉంటాయండి? స్కాలర్షిప్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, అంటే మనకి యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారంగా స్కాలర్షిప్స్ ఏమి ఉండవండి. సో అక్కడికి వెళ్తున్న స్టూడెంట్స్కి ఏదైతే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి సెమిస్టర్స్లో కనుక మంచి పర్సంటేజ్ తెచ్చుకొని టాప్ క్లాస్లో టాప్ 10 పీపుల్స్లో కనుక నిలబడగలిగితే వీళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ కింద వాళ్ళు ఉన్న ఫీజులో నుంచి ఒక 15-20% అనేది స్కాలర్షిప్ కింద వేవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే అదే కానీ మన రిజర్వేషన్ ప్రకారం అట్లా ఏముండదండి. అక్కడ ఏంటంటే రిజర్వేషన్ కోట అనేది ఏమి ఉండదు బయట మనకి కంట్రీస్లో. సో టోటల్ ఓన్లీ మెరిట్ స్కాలర్షిప్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటుంది అబ్రాడ్ కంట్రీస్లో వచ్చేసి మనకి. అండ్ మీ కన్సల్టెన్సీ ద్వారా ఎంబీబీఎస్ చేసే స్టూడెంట్స్కి మీ ద్వారా ఏమైనా లోన్ ప్రొవైడ్ చేయడం అట్లాంటి ఏమైనా జరుగుతుందా? లోన్ అనేది ఏ కన్సల్టెన్సీ కూడా ప్రొవైడ్ చేయరండి. కాకపోతే ఏంటంటే అంటే మా ద్వారా అప్రోచ్ చేయడం ఏంటంటే ఒక స్టూడెంట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ మేము హెల్ప్ చేస్తాం. అంటే ఏదైతే బ్యాంక్లో వెళ్తున్నారు లోన్ కోసం, సో బ్యాంక్ అనేది కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ కావాలి వాళ్ళకి, అదేవిధంగా ఆ యూనివర్సిటీ ఎంసీ రికగ్నైజ్డ్లో ఉందా లేదా అనేది వాళ్ళకి కొన్ని ప్రాపర్ డాక్యుమెంటేషన్ అవసరం ఉంటుంది. సో ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా మేము చూసుకుంటామండి మీకు. అంటే ఒకసారి అడ్మిషన్ తీసుకున్నాక ఈ డాక్యుమెంట్స్ మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మా ద్వారా ఆల్రెడీ ఎవరైతే స్టూడెంట్స్ వెళ్ళారో వాళ్ళ లోన్స్ శాంక్షన్ అయిన లెటర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తాము. సో దీని ద్వారా మీకు బ్యాంక్స్ అనేది మీకు తొందరగా లోన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇండియాలో ఎంబీబీఎస్ చేయడం కంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడం వల్ల యూజెస్ ఏంటంటారు? సో యూజెస్ వరకు చూసుకుంటే ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి బడ్జెట్ ప్యాటర్న్ అండి. సో ఇండియాలో ఏదైతే మనకి ఈ 1,12,000 స్టూడెంట్స్ ఎంసెట్ అపేర్ అవుతున్నారో దాంట్లో మనకు ఉన్న సీట్స్ ఓన్లీ 5,300. ఈ 5,300 సీట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మినిమం మన ఏపీలో చూసుకున్నట్లయితే 60 ల్యాక్స్ నుంచి 80 ల్యాక్స్ వరకు మనకు డొనేషన్స్ ఉన్నాయండి. అది కాకుండా మళ్ళీ మనకి రెగ్యులర్ ఫీజెస్ ఉంటాయి. సో ఒక ఇండియాలో మన ఎంబీబీ చేయాలంటే మినిమం అప్రాక్సిమేట్ 1 కరోర్ బడ్జెట్ కావాలి మనకి. బట్ వెన్ స్టూడెంట్ ఇస్ గోయింగ్ టు అబ్రాడ్, మన అబ్రాడ్లో చూసుకుంటే మనకి ఏంటంటే అక్కడ క్యాపిటలేషన్ అండ్ డొనేషన్స్ అనేది ఏమి ఉండదండి. కేవలం మనకి ఇయర్లీ ట్యూషన్ ఫీజెస్ మాత్రమే మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా మన యూనివర్సిటీని బట్టి మనకి మాక్సిమం మనకి 3 ల్యాక్స్ నుంచి 4 ల్యాక్స్ మనకి ఇయర్లీ ట్యూషన్ ఫీజెస్ ఉంటాయి. సో ఒక 15-20 ల్యాక్స్ అని మనం బడ్జెట్ ఎఫర్ట్ చేసుకోవాలి, మనం అక్కడ కాలేజ్ ఫీజులనే మనం ఎఫర్ట్ చేసుకోగలుగుతాము. సో ఫస్ట్ మనకి బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాలి. అండ్ సెకండ్ చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కూడా మనకి. సో ఫారెన్లో చూసుకుంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ ఉన్న కాలేజెస్లో ఏదైతే ఉన్నాయో అండ్ ఎస్పెషల్గా మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ కానీ మన ఆంధ్ర నుంచి ఎక్కువ వెళ్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఏ యూనివర్సిటీస్కి వెళ్తున్నారో ఆ యూనివర్సిటీలో మన ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది మనకి. అదేవిధంగా అక్కడ లైబ్రరీస్ చూసుకోవాలి. లైబ్రరీస్ చూసుకున్నట్లే మనకి ఏంటంటే ప్రతి ఒక్క స్టడీ మెటీరియల్ మనకు అవైలబిలిటీ ఉంటుందండి. అక్కడ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించిన ఆధార్ మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే స్టూడెంట్ అనేది ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. లైబ్రరీలో ప్రతి ఒక్క మెటీరియల్ దొరుకుతుంది కాబట్టి. అండ్ లైబ్రరీ తర్వాత చూసుకున్న మనకి లాబొరేటరీస్ మన ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక మెడిసిన్ చదువుతున్న స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత బాగుంటుందో రేపు అతను డాక్టర్ అయిన తర్వాత కూడా అంత మంచి సక్సెస్ డాక్టర్గా అవడానికి గుర్తింపు ఉంటుంది వాళ్ళకి. సో ఆ లాబొరేటరీస్లో ఒక ఎక్విప్మెంట్స్ ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఉండాలి అండ్ న్యూ టెక్నాలజీలో ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఆ టెక్నాలజీ సంబంధించిన ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఉన్నట్లయితే అంటే స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ అక్కడ మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే అబ్రాడ్లో మనకి గ్రూప్ సిస్టమ్ ఉంటుంది. సో ఒక 10 స్టూడెంట్స్ ఈజ్ టు 1 ఫ్యాకల్టీ రేషియో ఉంటుంది మనకు వచ్చేసి. సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్ పైన పర్సనల్గా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో దానివల్ల స్టూడెంట్ కూడా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ మనకి ఈ మెడిసిన్లో చూసుకుంటే మనకి మెయిన్ సబ్జెక్ట్ అనాటమీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అనాటమీలో చూసుకుంటే మనకి ఎక్కువగా మనకి హ్యూమన్ డెడ్ బాడీ పైన రీసెర్చ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ విషయం కోసం మనకి ఏంటంటే అబ్రాడ్లో ఒక డెడ్ బాడీ పైన మనకి ఒక 6-7 స్టూడెంట్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది ఒక డెడ్ బాడీని. సో వాళ్ళు ఏంటంటే దానిపైన ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎగ్జాక్ట్లీ మనకి ఏంటి హ్యూమన్ డెడ్ బాడీ గురించి ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉంది మనకి. అండ్ సుధాకర్ బెంగళూరు నుంచి కాల్ చేస్తారండి. హలో సుధాకర్ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సుధాకర్ గారు. మేడం యాక్చువల్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఫీజు తక్కువ ఉందని చెప్పి అన్నారు. ఓకే, బాగుంది. కాకపోతే ఆఫ్టర్ కోర్స్ అండి, ఇది ఎంసీఐ అది రికగ్నైజ్ చేస్తున్నాము, దాని తర్వాత ఎలా ఉంటుందండి? ఓకే, చూడండి సార్, ఏదైనా స్టూడెంట్ మనకి ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఇండియాలో రికగ్నేషన్ పొందాలంటే ఇండియా వచ్చిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసినట్టు స్క్రీనింగ్ టెస్ట్ కంపల్సరీ రాయాలండి. సో ఆ ఎగ్జామ్ మనకి ఎవ్రీ ఇయర్ మనకి 2 టైమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ మనకి 300 మార్క్స్కి ఉంటుంది. సో దాంట్లో 150 మార్క్స్ తెచ్చుకుని మనకి ఎలిజిబిలిటీ వస్తుందండి. సో అదే చెప్తున్నాను మీకు నేను, ఎవరైతే స్టూడెంట్ ఫారెన్ వెళ్తారో అక్కడ మనకి ఏంటంటే ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. మనకి అక్కడ లైబ్రరీ ఫెసిలిటీస్ కానివ్వండి, లాబొరేటరీస్ ఫెసిలిటీస్ కానీ మనకి ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే స్టూడెంట్ రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మంచి బాగా చదువుకునే అవకాశం ఉన్నాయి. అక్కడ రేపు వచ్చిన తర్వాత ఎంసీఏ పాస్ అవుతారు. అంటే 3 ల్యాక్స్ 4 ల్యాక్స్ మనకి అప్రాక్సిమేట్ కాలేజ్ ట్యూషన్ ఫీజెస్ అవి. సో అయినా కూడా ఆ 3-4 ల్యాక్స్లో మనకి యూనివర్సిటీ స్టాండర్డ్స్ మనకి బాగున్నాయి. సో ఓల్డ్ రికగ్నేషన్ చూసుకున్నా కూడా మనకి సో టాప్ మనకి 2,000-3,000 ర్యాంకింగ్స్లోనే మనకి. వేర్ ఇన్ అవర్ మెడికల్ కాలేజెస్ ఆర్ మోర్ దెన్ 10,000 ర్యాంకింగ్స్లో ఉన్నాయి. సో అక్కడ అవకాశాలు ఎందుకు ఎక్కువ ఉంటున్నాయి అంటే మనకి అక్కడ హాస్పిటల్స్ మనకి ఒక యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేటెడ్ హాస్పిటల్ ఒక 3-4 హాస్పిటల్స్ ఉంటాయి మనకి. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ బెడ్డింగ్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్స్ అవి కూడా. సో ఎక్కువ పేషెంట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి రేపు ఒక ట్రైనింగ్ డాక్టర్స్ కూడా ప్రాక్టీస్ బాగుంటుంది, క్లినికల్ రొటేషన్ సక్సెస్ అవుతుంది. అక్కడ క్లినికల్ రొటేషన్ ఎంత సక్సెస్ అయితే రేపు ఇండియా వచ్చిన
తర్వాత అంత తొందరగా ఎంసీఏలో పాస్ అవుతారు. ఎందుకంటే ఎంసీఏ ఎగ్జామ్ అనేది 150 మార్క్స్ క్లినికల్స్ పై డిపెండ్ అయి ఉంటుంది, 150 మార్క్స్ థిరీ పై డిపెండ్ అయి ఉంటుంది. సో అక్కడ క్లినికల్స్ ఎంత సక్సెస్ అవుతున్నారు రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాలో అంత తొందరగా ఎంసీఏ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కిషోర్ కడప నుంచి కాల్ చేస్తున్నారండి. హలో కిషోర్ గారు. మొత్తం 10 లాక్స్ కాదండి, కాలేజ్ ట్యూషన్ ఫీజు ఒకటి మాత్రమే 8 లాక్స్ అవుతుందండి. అది కాకుండా మీ ఫుడ్ అండ్ అకామిడేషన్ చార్జెస్ ఏదైనా సెపరేట్ ఉంటుంది, ప్లస్ అడ్మిషన్ వీసా ప్రాసెసింగ్ చార్జెస్ కానివ్వండి, మీ ట్రాన్స్పోర్టేషన్ అనేది సెపరేట్ ఉంటుంది. ఓవరాల్ ఒక 13-14 లాక్స్ బడ్జెట్ మీకు కావాలండి కిర్గిస్తాన్లో చేసుకోవాలంటే. అంటే అప్రాక్సిమేట్ ఒక 13-14 లాక్స్ అని మీకు ఇండియన్ రూపీస్ మనం పెట్టుకున్నట్లయితే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అండ్ పర్ ఇయర్ మినిమం మీకు వచ్చేసి ఒక 2.5 లాక్స్ అనేది మీరు ఎఫర్ట్ చేసుకోగలగాలండి. అండ్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ విషయానికి వచ్చేసరికి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటారు, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ విషయం? సీ ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో అబ్రాడ్, సో ఎవరీ స్టూడెంట్ నోస్ దట్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా వాళ్ళు ఎంసీఏ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలనేసి. సో దాన్ని బట్టి స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో ఫస్ట్ డిజైర్ మనకి ఎంతవరకు మనం మెడిసిన్ చేయాలనుకున్నాం, ఫస్ట్ మన ఇండియాలో చదివాము, ఓకే మనకు సీట్ రాలేదన్న మన కసితో కానివ్వండి లేకుంటే ఆ బాధతో అబ్రాడ్ వెళ్తున్నాం మనం. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినా కూడా నేను సక్సెస్ అయ్యి ఒక ప్రాపర్ డాక్టర్గా నేను అక్కడ నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని రావాలనేసి. సో స్టూడెంట్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ గురించి మనం అక్కడ కష్టపడాలండి. సో ఎందుకంటే అక్కడ మీకు అయితే ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. ఇందని చెప్పినప్పుడు మీకు లైబ్రరీ, ల్యాబ్ ఫెసిలిటీస్ అండ్ టీచింగ్ కూడా మీకు ఏంటంటే టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటారు అక్కడ. సో టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటుంది, ఆల్మోస్ట్ వాళ్ళు ఎంఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు మీకు టీచ్ చేస్తున్నారు. సో వాళ్ళకున్న నాలెడ్జ్ అంతా మీకు షేర్ చేసుకుంటారు. సో మీరు ఎంతవరకు చదువుతున్నారో అది ఇంపార్టెంట్ అక్కడ. సో ఇంకొకటి పేరెంట్స్ కూడా ఫస్ట్ నుంచి స్టూడెంట్స్ ఫాలో అప్ చేసుకోవాలి, వాళ్ళు అక్కడ ఇంటర్నల్గా మార్క్స్ ఎంత వస్తున్నాయి వాళ్ళకి అండ్ సెమిస్టర్ పరంగా ఎవరీ సెమిస్టర్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటనేది కూడా మన ఇక్కడ నుంచి మనం ఫాలోఅప్లో ఉండాలండి. సో స్టూడెంట్కి ఏంటంటే ప్రతి ఒక్క అవకాశం అక్కడ ఫెసిలిటీస్ ఉండటం వల్ల నీకు చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అండ్ నేమ్ పంపిన కంట్రీస్ అయితే ఉన్నాయి మనకి. సో మీకు ఆల్మోస్ట్ ఇండియన్ ట్రాపికల్ కండిషన్స్ ఉన్నాయి అక్కడ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఉన్నాయి మనకి అండ్ మనకి అమెరికన్ కరికులం ఉంది. అమెరికన్ కరికులం ఆ స్టాండర్డ్ చదువుకున్న స్టూడెంట్స్కి రేపు ఇండియా వచ్చిన ఎంసీఏ ఎగ్జామ్ రాయడానికి పెద్ద టఫ్ ఏం కాదు. ఎందుకంటే అమెరికన్ స్టాండర్డ్లో మీకు మినిమం 75% మార్క్స్ రావాలి అక్కడ. సో అక్కడ 75% మార్క్స్ తెచ్చుకున్నాక రేపు ఇండియా వచ్చినాక మీకు 50% ఎంసీఏలో మీకు మార్క్స్ వస్తే మీరు ఎంసీఏ పాస్ అవుతారు. సో స్టూడెంట్ హార్డ్ వర్క్ చేస్తే ఈ ఎంసీఏ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అండి. నెక్స్ట్ శశికళ ఫ్రమ్ కర్నూల్ అండి. హలో శశికళ గారు. మేడం చెప్పండి. చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. శివ గారు ఉన్నారు. హలో చెప్పండి శశికళ, మాట్లాడండి. కిర్గిస్తాన్ లో ఓకే ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ కాలేజ్ ఉంది కదండి సార్? అవునండి. మేడం మీకు కిర్గిస్తాన్లో ఆల్మోస్ట్ మనకు మన ఇండియన్స్ వెళ్తున్న కాలేజ్ ఒక 8 to 9 కాలేజెస్ ఉన్నాయండి మనకి. సో వాటిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్ అనేది అది ఒక కాలేజ్. నేను మీకు ఏదైతే ఇందా కాలేజ్ ట్యూషన్ ఫీజు చెప్పాను అది వచ్చి మీకు ఓష్ మెడికల్ యూనివర్సిటీ అండి. సో దీంట్లో అయితే మీకు 8 లాక్స్ బడ్జెట్ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్ కావాలని ఇప్పిస్తాము, బట్ దానికి మేము సపరేట్గా మెయిన్ చేసే యూనివర్సిటీ అయితే ఓష్ మెడికల్ యూనివర్సిటీ అండి. నెక్స్ట్ మంజుల ఫ్రమ్ వరంగల్ అండి. హలో మంజుల గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అయితే సేమ్ ఉంటుందానండి వాల్యూ అక్కడ ఎంబీబీఎస్ చేసిన తర్వాత మన ఇండియాకి వచ్చిన మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత? మేడం అది మీకు ఏంటంటే ఒకసారి మనం అబ్రాడ్ వెళ్ళి మెడిసిన్ కంప్లీట్ చేసుకొని రేపు ఇండియా వచ్చిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసిన స్క్రీనింగ్ టెస్ట్ కనుక పాస్ అయితే ఇండియాలో ఎవరైతే ఎంబీబీఎస్ చేశారో వాళ్ళకి ఇచ్చే రికగ్నిషన్ కానివ్వండి అంటే వాళ్ళకి ఇచ్చే రిజిస్ట్రేషన్ కానివ్వండి అబ్రాడ్లో కంప్లీట్ చేసుకుని వచ్చిన స్టూడెంట్కి ఇచ్చే రిజిస్ట్రేషన్ సేమ్ అండి. సో రికగ్నిషన్ మీకు సేమ్ ఉంటుంది. కాకపోతే అబ్రాడ్ వెళ్ళిన స్టూడెంట్ చేయాల్సిందల్లా ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి. సో ఆ ఎగ్జామ్ ఇయర్లీ 2 టైమ్స్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ అనేది మనకు పాస్ అయితే మనకి సేమ్ అండి. ఇక్కడ వచ్చే అవకాశాలు మీరు గవర్నమెంట్ జాబ్స్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇక్కడ పీజీ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అండి. ఇక్కడ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. సో సేమ్ స్టాండర్డ్ ఉంటుంది, సేమ్ రికగ్నిషన్ ఉంటుంది మనకి. అండ్ శివ గారు, ఇందాక మీరు చెప్తున్నారు సెంట్రల్ అమెరికా అండ్ ఫిలిప్పైన్స్కి ఎక్కువ ఎంబీబీఎస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఏంటి దీని స్పెషాలిటీస్? అంటే ఎవరైతే సెంట్రల్ అమెరికా, ఫిలిప్పైన్స్ ఈ రెండు కంట్రీస్ పంపిస్తున్నారో సో మాక్సిమం ఆ స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు పీజీని కూడా దృష్టిలో పెట్టుకుని పంపించేవాళ్ళు ఈ 2 కంట్రీస్ పంపిస్తారండి. సో ఏంటంటే ఫస్ట్ మనకు వచ్చేసి ఎంసీఏలో పాస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ రెండు కంట్రీస్ ఏంటంటే బేసికల్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండ్ ఇండియన్ ట్రాపికల్ కండిషన్స్ ఉన్నాయి మనకి. సో అక్కడ చదువుకోవడానికి అవకాశాలు చాలా బాగుంటాయి అనమాట అక్కడ. సో అక్కడ కంప్లీషన్ వస్తుంది ఫస్ట్ ఎంసీఏలో పాస్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ అంటే అమెరికన్ కరికులం ఈ రెండు కంట్రీస్ కూడా. సో సెంట్రల్ అమెరికాలో ఫస్ట్ మన ఎగ్జాంపుల్ సెంట్రల్ అమెరికా చూసుకుంటే మనకి ఇక్కడ డ్యూరేషన్ 4 ఇయర్స్. ఈ 4 ఇయర్స్లో ఫస్ట్ 2 ఇయర్స్ మనకి థీరీ ఉంటుందండి. ఈ ఫస్ట్ 2 ఇయర్స్ థీరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఎవరైతే యూఎస్కి పీజీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు రాయాల్సిన స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3లో ఆ ఫస్ట్ స్టెప్ అనేది ఈ సెకండ్ ఇయర్ తర్వాత రాసుకోవచ్చు వాళ్ళు. అంటే ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ చదువుకుంటూనే వాళ్ళు పీజీకి కూడా కావాల్సినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం ఉంది ఈ కంట్రీస్లో. ఇంకోటి అమెరికన్ కరికులంలో ఉన్నారు కాబట్టి సేమ్ స్టడీస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ ఫదర్ గోస్ మనం వేరే కంట్రీస్ చూసుకున్నట్లయితే వాళ్ళ కరికులం వేరు, మళ్ళీ అమెరికన్ కరికులం ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా కోచింగ్ తీసుకోవాలి. ఇప్పుడు అదే ఎగ్జామ్ మనం ఇండియాలో చేయాలంటే మన 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ చదివిన తర్వాత యూఎస్ఎంబ్లీ స్టెప్ 1 రాయడం మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. బట్ సెంట్రల్ అమెరికాలో ఫస్ట్ 2 ఇయర్స్ చదివిన తర్వాత మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే అక్కడ 2 ఇయర్స్లోనే మనం ఇక్కడ చదివే 4.5 ఇయర్స్ స్టడీ మనం 2 ఇయర్స్లో కంప్లీట్ చేసుకుని జరుగుతుంది. సో
ఈ టూ కంట్రీస్ కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కాబట్టి ఏంటంటే మనకి ఇప్పుడు ఒకసారి మనం క్లినికల్స్కి వెళ్ళినప్పుడు మన పేషెంట్స్ కమ్యూనికేషన్ ఎక్కువ అవుతుంది మనకి. సో చైనా అదర్ కంట్రీస్ కూడా మనకి ఏంటంటే ట్రాన్స్లేటర్స్ ఉంటారు, అక్కడ ఫారెన్ లాంగ్వేజ్ నేర్పిస్తారు, కానీ కొంతవరకు మనం మిస్ అవుతాం పేషెంట్స్తో మనం మాట్లాడేటప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కాబట్టి పేషెంట్ ఇంగ్లీష్లో మాట్లాడతారు, డాక్టర్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉంటుంది. సో దాన్ని బట్టి ఒక డాక్టర్ వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. సో దానివల్ల ఒక వాళ్ళ క్లినికల్ రొటేషన్ సక్సెస్ అవుతుంది. అండ్ అక్కడ కూడా లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకునే టైం ఏదో మెడిసిన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. సో దానివల్ల కొంచెం ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దీని ద్వారా ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకి సెంట్రల్ అమెరికా కానివ్వండి, ఫిలిపైన్స్ కానీ వెళ్ళడం జరుగుతుంది. సో అట్లనే అదర్ కంట్రీస్ కూడా లేవని కాదు, అక్కడ మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. మనం ఒక చైనా కానీ వేరే కంట్రీస్ వెళ్తున్నా కూడా ఒక టాప్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని మనం అక్కడ వెళ్ళినట్లయితే మనకి ఎంసీఐలో మనం పాస్ అవడానికి ఈజీగా ఉంటుంది. బట్ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది, కంపల్సరీ లాంగ్వేజ్ అనేది మస్ట్ అంటారు. ఆ విషయంలో మీరు లోకల్ లాంగ్వేజెస్ కూడా ఏమైనా నేర్పిస్తారా? అంటే ఏదైతే నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ స్టూడెంట్స్ అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్లో వీళ్ళకి ఈ లోకల్ లాంగ్వేజ్ కూడా ఒక సబ్జెక్ట్గా ఉంటుందండి వీళ్ళకి. సో ఏదైనా చైనా కానివ్వండి, ఇప్పుడు యుక్రెయిన్ కానివ్వండి, కిర్గిస్తాన్ కానివ్వండి, ఏదైనా నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు సో మెడిసిన్తో పాటు అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. మనకి వీక్లీ చూసుకుంటే 4 అవర్స్ క్లాసెస్ ఉంటాయి మనకి. సో ఎవ్రీ డే మనకి 1 క్లాస్ ఉంటుంది అన్నమాట, 4 వర్కింగ్ డేస్ ఉంటుంది మనకి. సో దాని ద్వారా స్టూడెంట్స్ కొంచెం లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత రేపు క్లినికల్స్కి వెళ్ళినప్పుడు మీకు కొంతవరకు మీరు పేషెంట్స్తో కమ్యూనికేట్ చేసుకోవాల్సిన లాంగ్వేజ్ మీరు ఇక్కడ నేర్చుకుంటారు. అలాగే చాలా కన్సల్టెన్సీస్ని మనం ఇప్పుడు చూస్తున్నాం విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి, బట్ ఇక్కడ చెప్పిన ఫీజు స్ట్రక్చర్ వేరే ఉంటుంది, అక్కడికి వెళ్ళేటప్పటికి చాలామంది పేరెంట్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. మీరు మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? సో ఎవరైతే స్టూడెంట్ వెళ్తున్నారో ఇప్పుడు ఏంటంటే ఒక కన్సల్టెంట్ చెప్పినట్టే కాదండి, సో వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్క యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ కూడా మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. సో యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి మనం, సో వాళ్ళ వెబ్సైట్ కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు, అక్కడ మొత్తం డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి అడ్మిషన్ లెటర్ వస్తుంది, మనకి అడ్మిషన్ లెటర్లో కూడా మనకి ఫీజు డీటెయిల్స్ కంప్లీట్గా ఉంటాయి, మనం అడ్మిషన్ లెటర్ చూసి మనం ఫాలో అవ్వచ్చు. సో ఏంటంటే స్టూడెంట్కి అవేర్నెస్ కావాలి ఫస్ట్, మనకి ఫీజు అనేది మన వెబ్సైట్లో సర్చ్ చేసుకోవాలి. అండ్ మీ అడ్మిషన్ లెటర్ కానీ మీ అడ్మిషన్ లెటర్తో పాటు మీరు అక్కడ యూనివర్సిటీ యొక్క I-20తో పాటు మనం ఫీజ్ డీటెయిల్స్ కూడా మనం తీసుకోవాలండి. రేపు ఈ ఫీజ్ డీటెయిల్స్ ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళినా అదే ఫీజ్ డీటెయిల్స్ ఉంటాయి మనకి. సో ఏదైనా ఫీజెస్ పెరిగినా కూడా ఈ ఇయర్ మీకు వెళ్ళిన స్టూడెంట్స్కి ఎత్తున అది మీకు సక్సెస్ ఏముంటుంది. సో నెక్స్ట్ స్టూడెంట్స్ పెరుగుతుంది, కానీ ఈ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ మాత్రం అదే ఫీజు ఉంటుంది, అదే ఫీజు ఉంటుంది అనమాట మనకి. అలాగే అబ్రాడ్లో గర్ల్స్ ఎంబీబీఎస్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సో యాక్చువల్గా మెడిసిన్లో మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంచేది గర్ల్స్ ఏంటండి. సో ఎవ్రీ ఇయర్ మేము పంపిస్తున్న 1,200 కూడా మాకు మినిమం 700 స్టూడెంట్స్ మాకు గర్ల్స్ పంపించడం జరుగుతుంది. సో గర్ల్స్కి కిందంటే ఫస్ట్ మనం పంపిస్తుంది 4 కంట్రీస్ కూడా సెక్యూరిటీ బాగుంది మనకి. సో గర్ల్స్కి అకామిడేషన్ సపరేట్గా ఉంటుంది, బాయ్స్కి సపరేట్గా ఉంటుంది మనకి. అండ్ క్యాంటీన్స్ మనకి ఆంధ్ర క్యాంటీన్స్ ఉంటాయి మనకి. అండ్ మనకి పంపించే కంట్రీస్ అన్ని కూడా దగ్గరలో ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ హోమ్ కంట్రీని విజిట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే మనకి గర్ల్స్కి అయినా కానివ్వండి బాయ్స్కి అయినా కానివ్వండి మనకి కాలేజ్ క్యాంపస్లోనే మనకి హాస్టల్స్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అండ్ క్యాంటీన్స్ కూడా ఇన్సైడే ఉంటాయి. సో ఓన్లీ స్టూడెంట్ ఎప్పుడైనా వాళ్ళు సండే ఒకళ్ళు అవసరం అయితే తప్ప వాళ్ళు స్టూడెంట్స్ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకోటి మనం పంపిస్తున్న 4 కంట్రీస్ కూడా మనకి అక్కడ క్రైమ్ రేట్ కానీ చాలా తక్కువ, అండ్ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఉంది మనకి. అన్ని కూడా మనకి ఇండిపెండెంట్ కంట్రీస్ అవన్నీ కూడా, సో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఏ స్టూడెంట్ కూడా మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ మీరు చేయాల్సిన ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యూనివర్సిటీ WHO అప్రూవ్డ్ ఉందా లేదా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ఉందా లేదా, ECFMG రికగ్నేషన్ ఉందా లేదా. ఈ ECFMG రికగ్నేషన్ ఉండటం వల్ల ఏంటంటే మీరు వరల్డ్లో ఏ ఒక్క కంట్రీకి మీరు ఎంటర్ అవ్వాలన్నా కూడా ఈ రికగ్నేషన్ ఉంటే ఆ కంట్రీ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకుంటే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఈ రికగ్నేషన్స్ ఉన్నాయో చూసుకోవాలి. అండ్ ఒకసారి యూనివర్సిటీని ప్రతి ఒక్క యూనివర్సిటీ మీకు వెబ్సైట్ అవైలబుల్ ఉంది, సో సర్చ్ చేసుకుని మీరు బ్రౌజ్ చేసుకుని యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ రామకృష్ణ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. హలో రామకృష్ణ గారు. హలో సార్, రామకృష్ణ గారు మీ డౌట్ ఏంటో అడగండి. ఏం లేదండి, ఇక్కడ ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివిస్తుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సేఫ్ బాత్రూమ్స్ ఉండవు, ఎందుకంటే మా కజిన్ సిస్టర్ వాళ్ళు పాప వెళ్ళింది, బాత్రూమ్స్ కంఫర్టబుల్స్ ఉండవు, ఇది చెప్పిన తోటి చేసి రోటి. ఓకే సార్, ఒకటి అదే చెప్తున్నాను సార్ నేను, ఏదో మనకి అక్కడ కాలేజ్ ఫీజు 1 లాక్ లో ఉంది, 1,50,000 ఉంది, 2 లాక్స్ లోపల ఎంత అయిపోతుంది పర్ ఇయర్ అనుకుని ఆ సెలెక్షన్ చేయకూడదండి. మీరు ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారంటే దాని మినిమం స్టాండర్డ్స్ చూసుకోవాలి. అదేంటన్నా మీరు ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఆ యూనివర్సిటీ మనకి ఎంసీఏ ర్యాంకింగ్లో ఎట్లా ఉంది, ఇంటర్నెట్లో మనకి అవైలబిలిటీ ఉంది, అక్కడ కాలేజ్ హాస్టల్స్ ఏ విధంగా ఉంటే మనకి ఇంటర్నెట్లో అవైలబిలిటీ ఉంది, మీరు సర్చ్ చేసుకోవాలి. సో బడ్జెట్ కూడా మీకు చెప్తున్నాను నేను, ఒక 3-4 లాక్స్ ఎఫోర్డబుల్ బడ్జెట్లో ఉన్న కాలేజెస్ మనం ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏంటంటే ఫస్ట్ ఇండియన్ అకామిడేషన్ సపరేట్గా ఉందా లేదా ముందు ఇక్కడి నుంచి కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు ఒకసారి ఒక కన్సల్టెన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు ఒక నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇప్పుడు మా దగ్గర ఉంది, మా దగ్గర ఒక 200 కాలేజెస్ మాకు అఫిలియేషన్ ఉందండి. సో మీ బడ్జెట్లో మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ పంపిస్తాం మేము. ఇప్పుడు ఏదో ఒకే యూనివర్సిటీ చేసే కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే ఆ ఒక యూనివర్సిటీ గురించి వాళ్ళు పాజిటివ్గా చెప్పాల్సిన అవసరం వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే వేరే యూనివర్సిటీ వాళ్ళకి లేవు కాబట్టి స్టూడెంట్ ప్రమోట్ చేసుకోవాలి వాళ్ళు. సో అట్లా కాకుండా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎవరు ఇస్తున్నారో ఆ కన్సల్టెంట్స్ మీరు ఎన్నుకోండి. సో దాని ద్వారా మీకు ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీస్, నా దగ్గర 200 యూనివర్సిటీస్ ఉన్నాయి, మీకు ఏ యూనివర్సిటీ కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర నా దగ్గర 1 లాక్ నుంచి ఉన్నాయి, అప్ టు 10 లాక్స్ వరకు పర్ ఇయర్ కాలేజ్ ట్యూషన్ ఫీజ్ ఉంది, మీకు ఎంత స్టాండర్డ్ కావాలంటే అంత స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అజయ్ ఫ్రమ్ నెల్లూరు అండి. హలో అజయ్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. మీ డౌట్ ఏంటో శివ గారికి చెప్పండి. చెప్పండి సార్. అజయ్ గారు. శివ సార్, నమస్తే సార్.
సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మావాడు ఇప్పుడు మొన్న రాస్తున్నారు సార్ ఎంసెట్. ఓకే అండి. అది నేను ఇప్పుడు అబౌట్ అదే చైనా కానీ కజిస్థాన్ కానీ ఫిలిపీన్స్ కానీ చదివించాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది, దానికి కరెక్ట్ గా అమౌంట్ సార్ అంటే ఒకసారి కట్టాలా లేదంటే ఇయర్లీ కట్టుకోవచ్చా? అక్కడ సేఫ్టీ అసలు కానీ మళ్ళీ మన తిరిగి రావాలంటే ఇక్కడికి అతను ఇండియాకి తిరిగి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది, మనం చూడాలంటే మేము వెళ్ళాలన్నా కూడా అది కొద్దిగా డీటెయిల్స్ బడ్జెట్ లో బడ్జెట్ ఉందా లేకపోతే మనకి మంచి కాలేజ్ సార్ ఇక్కడ రికగ్నైజ్ మళ్ళీ రావో ఇక్కడ చదువు ఇక్కడ మనం జాబ్ చేయాలన్నా గవర్నమెంట్ జాబ్ చేయాలన్నా ప్రైవేట్ చేయాలన్నా అది మెడికల్ ఎగ్జామ్ రాయాలి కదా సార్, అది ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ సెకండ్ టైం దాన్ని రాసుకోవచ్చా? ఓకే అండి. ఓకే సార్, మీ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ మీరు బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మీకు ఇందానే చెప్పడం జరిగింది సార్, మినిమం 1,50,000 మన కాలేజెస్ ఉన్నాయి. మీకు ఒక మంచి కాలేజ్, మీకు మంచి స్టాండర్డ్స్ ఉండి లో బడ్జెట్లో కావాలంటే ఒక మినిమం ఒక 2,50,000 మీరు ట్యూషన్ ఫీజ్ ఎఫర్ట్ చేసుకోగలగాలండి. సో మన ఫిలిపైన్స్ కానివ్వండి చైనా కానివ్వండి రెండు కూడా మనకి 2,50,000 అవైలబిలిటీ ఉంది మన కాలేజ్ ట్యూషన్ ఫీజ్ వచ్చేసి. అదే సెంట్రల్ మీరు కావాలంటే మీకు పర్ ఇయర్ 5 lakhs వరకు మీరు ఫీజ్ ఎఫర్ట్ చేసుకోగలగాలి. సో మీరు చైనా కానివ్వండి ఫిలిపైన్స్ కానివ్వండి మీకు మినిమం కాలేజ్ ట్యూషన్ ఫీజ్ ఒక మంచి కాలేజ్ మీకు 15 lakhs అని బడ్జెట్ కావాలండి మీకు. సో దాని తర్వాత మీకు అక్కడ సెక్యూరిటీ గురించి అడిగారు, సెక్యూరిటీ నేను చెప్పాను సార్, మనకి మన సరౌండింగ్స్లో చాలా కంట్రీస్ ఉన్నాయి కానీ మన స్టూడెంట్స్ ఎక్కువ ఈ 4 countries ఎందుకు వెళ్తున్నారంటే మనకి అక్కడ మన ఇండియన్ వాతావరణం ఉంది అండ్ మనకి అక్కడ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉంది, మన క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంది. సో మనకి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, మన ఇండియన్ క్యాంటీన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, దానివల్ల ఎక్కువ స్టూడెంట్స్ ఇక్కడికి వెళ్తున్నారు. సో ఇంకోటి మీరు ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉందో మనకి ఇండియా వచ్చిన తర్వాత కంపల్సరీ రాసుకోవాలండి. సో ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఇండియాలో రికగ్నేషన్ ఇవ్వడం జరుగుతుంది మనకి. సో ఆ మినిమం జాగ్రత్తలను తీసుకోవాల్సింది స్టూడెంట్. సో టోటల్గా మీకు రావడం అనేది మాత్రం ఎవ్రీ ఇయర్ మీకు 2 months హాలిడేస్ ఉంటాయండి స్టూడెంట్స్, మీరు పిలిపించుకోండి, మీరు పిలిపించుకోవచ్చు లేదు మీరు వెళ్దామంటే కూడా మీకు వీసా అనేది మేము చేస్తామండి మీకు. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తే మీకు మేము కూడా అక్కడ వీసా చేసి మీకు పంపిస్తాం, మీరు వెళ్ళి అక్కడ మీకు ఫ్రీ యూనివర్సిటీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం ఒక 1 week 10 days స్టే చేయడానికి. సో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి మీకు. సో ఒకసారి మీరు మా కౌన్సిలింగ్ సెంటర్ విజిట్ అవ్వండి సార్ మీకు, అంటే విజయవాడ కానివ్వండి హైదరాబాద్ కానీ దగ్గర ఎక్కడ దగ్గర ఉంటే మీరు అక్కడ కౌన్సిలింగ్ సెంటర్ విజిట్ అయ్యి మీకు ఏ యూనివర్సిటీ కావాలని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. రైట్, విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ అనేది చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. ఇది వాటి దిక్సూచి, కీప్ వాచింగ్ ఎవరాంధ్ర జ్యోతి.